సమర్థించుకుంటూ వెళ్ళడం సరి అయింది కాదు. ఇంకొక విషయం ఇక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎలక్షన్స్ బిఫోర్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ వేల వేల కోట్లు లక్ష లక్షల కోట్లు ఇస్తాము ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే అనే మాట చెప్పినప్పుడు అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఉందనుకొని చెప్పారా లేకపోతే యంత్రం ఉందనుకొని చెప్పారా? అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన.